ఈ బిజినెస్ వచ్చేసి ఇప్పుడు ఈ 6 మంత్స్ అనేది చాలా బాగా నడుస్తుంది. దీంట్లో ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే, మనం సీజనల్ వైజ్గా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, ఆ టైంలో బాగా మనం ఎంత వీలైతే అంత డెవలప్మెంట్ చేసుకోవాలి, అంత మార్కెటింగ్ చేసుకోవాలి. మిగతా నార్మల్ టైంలో అయితే కూడా మనం ఒకసారి ఆ టైంలో చేసిన క్వాలిటీ బట్టి, దాన్ని మనం మార్కెటింగ్ చేసేదాన్ని బట్టి నెక్స్ట్ అనేది చాలా బాగా నడుస్తుంది అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు సీజనల్ వైజ్ నడుస్తుంది కాబట్టి, సోడా అయితే ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది చూస్తున్నారు కదా. సోడా బాటిల్స్, సోడా డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఈ విధంగా మనకు మాజా, కోలా, లిమ్కా, ఈ విధంగా ఫ్లేవర్స్ తోటి నడుస్తూ ఉంటాయి. అయితే ఇందులో మనం ముఖ్యంగా మనం ఫ్లేవర్స్ అనేది ఎలా రెడీ చేసుకుంటామంటే, 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 1 కేజీ షుగర్ మిక్స్ చేసేసి, దాని తర్వాత మనకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్, కోలా ఫ్లేవర్ అంటే కోలా ఫ్లేవర్, లీచీ ఫ్లేవర్ అంటే లీచీ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ కావాలంటే లెమన్ ఫ్లేవర్ అనేది మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది, మనము ఈ లిక్విడ్ ఉంటుంది కదా, ఈ వాటర్ అనేది మనం ఒక కంటైనర్లో ఫిల్అప్ చేసేస్తాం. అయితే మనకి ఫిల్లింగ్ బాటిల్ మిషన్ ఉంటుంది కదా, ఈ కోలా లిమ్కా ఇవన్నీ ఫ్లేవర్ ఇలా సోడా కూడా మిక్స్ కావాలి కదా, అయితే మనం ఆ లిక్విడ్ అనేది అందులో పెట్టేసేస్తామన్నమాట ఒక పైప్ తోటి. ఆ పైప్ తోటి దాన్ని కనెక్ట్ చేస్తాం కదా, దాని తర్వాత మనకు బాటిల్స్ ఏంటంటే ఆ మిషన్కి పెట్టేసేస్తే అది క్లీన్ చేసేస్తుంది. దాని తర్వాత మనకి ఎక్కడ ఫిల్లింగ్ పెట్టాలో అక్కడ మిషన్ మీద అక్కడ పెట్టేసేస్తే ఆ వాటర్ అనేది ఆ బాటిల్లో మనకు ఎంఎల్ అనేది ముందే సెట్ చేసుకుంటాం, 100 ఎంఎల్, 200 ఎంఎల్, 1/2 లీటర్, 1 లీటర్ అని చెప్పేసి. అది ఫిల్అప్ అయిపోయిన తర్వాత అది ఏం చేయాలి, మనం అక్కడ నుంచి తీసేసుకొని పక్కకు బాటిల్ సీలింగ్ మిషన్ ఉంటుంది, దాని మీద పెట్టేసేస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ బాటిల్ అనేది మన క్యాప్ సీలింగ్ చేసేస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ బాటిల్ని తీసుకొని మనం ఏం చేయాలంటే లేబుల్ స్టిక్ చేసుకోవాలి. అంటే మన బ్రాండ్ అనేది ఏ బ్రాండ్ మనది, ఒక ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు కోకోకోలాకు మీద ఒక కోకోకోలా అని బ్రాండ్ ఉంటుంది, కింద థమ్స్ అప్ అని ఉంటుంది. అదేవిధంగా పెప్సీకి మీద పెప్సీ అని ఉంటుంది, కింద వచ్చేసి స్లైస్ అని ఉంటుంది. ఈ విధంగా బ్రాండ్ అనేది, లేబుల్ అనేది మనం అక్కడ స్టిక్ చేసుకొని మార్కెట్లో మనం స్టోర్స్కి, రీటైల్ స్టోర్స్కి, హోల్సేల్ స్టోర్స్కి సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బాటిల్ పెట్టాము, ఈ బాటిల్ అనేది ఇక్కడ మనకు క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బాటిల్లో మనం లిక్విడ్ పెట్టాం కదా, అక్కడ నుంచి వచ్చే వాటర్లో సోడా తొడుస్తుంది అనమాట. ఇక్కడ పెట్టేసిన తర్వాత అది మనకు ఫిల్అప్ అయిపోతుంది, ఆన్ చేయగానే ఫిల్అప్ అయిపోతుంది. ఫిల్అప్ అయిపోయేసేసి మనకు ఎంత ఎంఎల్ అంటే 500 అనుకోండి, 500 ఎంఎల్ ఫిల్అప్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అక్కడ నుంచి మనం ఈ బాటిల్ అనేది చూడండి, ఫిల్అప్ అయిపోయిన తర్వాత అది అయిపోయింది కదా, కిందికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అయితే మనం ఏం చేయాలి, ఆ బాటిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం క్యాప్ సీలింగ్ మిషన్ అనమాట, ఇది ఒక సెట్ అనమాట టోటల్ మిషన్. అయితే ఇక్కడ క్యాప్ సీలింగ్ మిషన్ పెట్టేస్తే అది క్యాప్ సీలింగ్ చేసేస్తుంది. ఇంతే సింపుల్గా మనం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు మార్కెట్లో మిషనరీస్ వచ్చేసి 50,000 నుంచి ప్రారంభం ఉంది. సెమీ ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది, ఇందులో 2 హెడ్స్ ఉంటుంది, 3 హెడ్స్ ఉంటుంది, 4 హెడ్స్ ఉంటుంది అనమాట. ఇక మిషన్ వోల్టేజ్ వచ్చేసి 220 వాల్ట్స్, ఇక పవర్ వచ్చేసి 3 HP, ఇక మిషన్ వెయిట్ వచ్చేసి మనం 110 కేజీస్ వరకు ఉంటుంది. మళ్ళీ ఈ మిషన్ కెపాసిటీ కూడా చూడండి, మనకు ఒక్క గంటకు 3000 బాటిల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక కంపెనీ అయితే మిషన్స్కి కొన్నిటికి కొన్ని వీళ్ళ వాళ్ళకి వారంటీ ఇస్తారు, కొన్ని 1 ఇయర్, కొన్ని 6 మంత్స్, కొన్ని 2 ఇయర్స్, ఈ విధంగా. అయితే మనకి ఈ మిషన్ అనేది వాళ్ళ సర్వీస్ ఇంజనీర్ వచ్చేసి మనకు సెటప్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకు ట్రైనింగ్ ఇస్తారు, ఈ మిషన్ అనేది ఏ విధంగా రన్నింగ్ చేసుకోవాలని చెప్పేసి. మనకేమైనా మోస్ట్లీ ప్రాబ్లం ఏమొచ్చినా సరే వాళ్ళు వీడియో కాల్ ద్వారానే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అయితే వాళ్ళు వచ్చినట్టయితే మనకు ఎక్స్ట్రా ఖర్చులు అయిపోతాయి, అది కూడా ఎలా ఉంటుంది, వాళ్ళకు వచ్చి పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అదేవిధంగా హోటల్ స్టే, ఫుడ్, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి అన్నమాట. వీడియో కాల్ ద్వారా సాల్వ్ చేస్తే మాత్రం ఇవన్నీ మనకి మిగిలిపోతాయి. మనకు అంత సాల్వ్ అవ్వకపోతే, మేజర్ ప్రాబ్లం ఉంటే మాత్రమే వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అయితే మనకు వీలైనంత వరకు అయితే అక్కడికి వెళ్ళి మిషన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మనం మిషన్ పర్చేజ్ చేసేసి మార్కెట్లో బిజినెస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ మిషనరీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా మిషనరీస్ గురించి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు ఏదైనా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుండే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.